राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी प्रजा संकल्प यात्र चेपट्टी 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 10 రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కుందు నదిపై జలధరాసి ప్రాజెక్టు నిర్మించి కోవెలకుంట్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాసి నుండి కలుగోట్లకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన హామీ మేరకు అనేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ప్రజల అభిమానాన్ని చొరకొంటున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులు పేదలు అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కలుగొట్ల రామేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జేసీఆర్ సూర్యనారాయణ రెడ్డి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.